వెల్కమ్ టు హ్యాపీ గౌతమి కుట్టి ఈరోజైతే వెజిటేబుల్ బ్రెడ్ బిర్యానీ అనమాట ఇదైతే ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను దానికి ఫస్ట్ కావలసిన మసాలా కోసం ఇదైతే హాఫ్ ఆనియన్ వన్ టొమాటో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం అండ్ రెండు పచ్చిమిరకాయలు ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇదైతే మసాలా పేస్ట్ రెడీ అయింది ఇంక ఇప్పుడైతే క్యారెట్ బీన్స్ అండ్ పొటాటోని అయితే కట్ చేసి వాటర్లో వేసి పెట్టకుండా ఇదైతే టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం బిర్యానీ బియ్యం అయితే తీసుకొని టెన్ మినిట్స్ అయింది నానబెట్టి ఇప్పుడైతే చూస్తూ ఉండరు కదా ఈ బియ్యం అయితే మీరు స్టార్ట్ చేసే మొదలు ఒక టెన్ మినిట్స్ అయితే నానబెడితే చాలు ఇంకా బేలీఫు చెక్క లవంగాలు నాలుగు రెండు యాలకులు హాఫ్ టో హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకుండా రెండు పచ్చిమిర్చి టూ టొమాటోస్ కొత్తిమల్లి పుదీనా కొద్దిగా అండ్ ఇక్కడైతే బిర్యానీ పౌడర్ ధనియా పౌడర్ అండ్ కారం పొడి ఇంక ఇక్కడ చూస్తూ ఉండే కదా బ్రెడ్ బ్రెడ్ అయితే ఇదైతే నేను ఎందుకనైతే చూపిస్తాను అండ్ ఆ బ్రెడ్ స్పెషల్ అనమాట ఈ బిర్యానీలో అండ్ ఆయిల్ ఆయిల్ వచ్చి ఒక చిన్న కప్ అంతా ఇదైతే నేను ఈ బిర్యానీని అయితే నేను గిన్నెలో చేస్తూ ఉంటాను ముందుగా ఆయిల్ కప్ ఆయిల్ పోసేసి అందులో మసాలా ఐటమ్స్ని అయితే యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఆఫ్ కట్ చేసి పెట్టుకోండి ఆనియన్ ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ అయితే రావాలి అంతవరకు అది కొద్దిగా రోస్ట్ అయితే కావాలి అండ్ ఇదైతే సూపర్ ఎమ్మీగా ఉంటుంది అండ్ బ్రెడ్తో అయితే సూపర్ ఉంటుంది ఈ ఒక వెజిటేబుల్ బిర్యానీకి అయితే రైతా కూడా అక్కర్లేదు ఇంకా అలానే తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది అండ్ టోటలీ డిఫరెంట్ అనమాట నార్మల్ పలావ్ మార్స్ అయితే ఉండదు అండ్ ఎవరికైనా గిన్నెలో చేసే కష్టం అనుకుంటారు కదా వాళ్ళైతే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ నేను ప్రొసీజర్స్ అయితే కరెక్ట్గా చెప్తాను చాలా సింపుల్ చాలా ఈజీ కూడా కుక్కర్ విడ ఈ ఒక్క గిన్నెలో చేసే కాబట్టి ఐ మీన్ పాత్రలో చేసే కాబట్టి మీ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా మంచిది కూడా కదా కంపేర్ టు కుక్కర్ అండ్ ఇక్కడ చూస్తూ ఉండరా ఆనియన్స్ అయితే ఇలా రోస్ కావాలి ఆనియన్స్ వచ్చి ఒక సూపర్ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసింది బిర్యానీలో అండ్ ఈ ఒక బిర్యానీని అయితే మీరు తింటే కనుక హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు అండ్ ఇక్కడ చూస్తూ ఉండారా ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయింది ఇప్పుడైతే మీరు యాడ్ చేసుకోవాలి టొమాటోస్ టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇదైతే కొద్దిగా ఐ మీన్ బాగా రోస్ట్ అయిపోవాలి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ఒక సబ్స్క్రైబ్ చేసుకునే కాబట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ రైజెస్ని కూడా నేను అప్లోడ్ చేయాలి అనుకుంటా ఉండ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూస్తూ కదా టొమాటోస్ అయితే వేగిపోయింది ఇంకా అందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి మసాలా మసాలా యాడ్ చేసిన తర్వాత మసాలా వచ్చి బాగా రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయిన తర్వాతే మనము వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలా ఈ మసాలా ఎంత బాగా రోస్ట్ అయితే ఇంకా అంత బాగా ఆ వెజిటేబుల్ బిర్యానీ అయితే ఉంటుంది అండ్ ఈ ఒక బ్రెడ్ వెజిటేబుల్ పా బిర్యానీకి అయితే మీకు వచ్చి రైతా కూడా అక్కర్లేదు అబ బ్రెడ్ ఒక ఇదే మీకు కాంబినేషన్ సూపర్ ఉంటుంది అండ్ ఆల్రెడీ నేను చెప్పిన మ్యాసి ఇదైతే నేను టొమాటో బాత్ కూడా ఇదే మసాలాని యూస్ చేసి ఇంక ఇదైతే బిర్యానీ పలా అండ్ మోర్ ఓవర్ మెనీ అదర్ పౌడర్స్ కూడా నేను వెరీ సూన్ అప్లోడ్ చేశాను వాంగీ బాత్ పౌడర్ అంతా ఓమ్ మేడ్ ఇంకా అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు మెయిన్ మెయిన్గా బ్యాచిలర్స్ వాళ్ళంతా ఇంక ఇక్కడ చూస్తూ ఉంటారు కదా మసాలా అయితే ఆయిల్ వచ్చి అవుట్ సైడ్ వచ్చింది ఇదైతే ఆల్మోస్ట్ రోస్ట్ అయితే ఉంది ఇంకా ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరైతే రోస్ట్ చేసుకోండి ఇంక ఇప్పుడు చూస్తూ ఉంటారా ఆల్మోస్ట్ ఇలా ఇలా మసాలా అయితే బాగా రోస్ట్ అయ్యి ఇలా ఆయిల్ ఫ్రీ ఆయిల్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు మీరు అందులో అయితే యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ వచ్చి ఈ ఒక మసాలాలోనే బాగా రోస్ట్ కావాలి ఇప్పుడైతే నేను అందులో యాడ్ చేస్తూ ఉన్నాను వెజిటేబుల్స్ నేనైతే ఇక్కడ త్రీ వెజిటేబుల్సే తీసుకున్నాను ఈ మూడే కూడా సరిపోతుంది ఎందుకంటే బ్రెడ్ కాంబినేషన్లో ఉంటుంది కదా సో దానికోసం బీన్స్ క్యారెట్ అండ్ పొటాటోని అయితే నేను యూస్ చేస్తూ ఉన్నాను ఇది మూడు వెజిటేబుల్స్ వచ్చి వేసిన తర్వాత బాగా ఇదైతే మసాలాలో బాగా రోస్ట్ కావాలి రోస్ట్ అయిన తర్వాతే మీరు ఆయిల్ అనేది ఐ మీన్ మసాలా వేరే మసాలాస్ని మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంక మీరు జస్ట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఎలా చేస్తే ఇంక ఇప్పుడు చూస్తూ కదా ఆ ఒక మసాలా వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయినాక ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అయితే నేను యాడ్ చేసేసినాను ఇంకా లెట్ ఇది ఒక హై ఫ్లేమ్లోనే ఉండాలి ఈ ఒక బీమ్ని యాడ్ చేసేసినాక ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆ వాటర్ అయితే ఫుల్గా అబ్జర్వ్ చేసేయాలి ఇప్పుడైతే ఇలా ఉడికే కాబట్టి ఒక్కొక్క బీమ్లోనూ ఆ మసాలా టేస్ట్ అయితే బాగా పోయి ఆ ఒక ఉప్పు కారం అనేది ఒక్కొక్క రైస్కి అయితే సేరుతుంది ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇదైతే ఫుల్ వాటర్ అయితే బాగా డ్రై అప్ కావాలి ఇలా ఇలా ఫుల్గా డ్రైఅప్ అవి ఇంకో చూస్తూ ఉన్నారు కదా అక్కడక్కడ లైట్గా వాటర్ ఉంది మీకు బాగా పలపల కావాలి అంటే ఇది ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయాలి లేదా ఒక లిమిట్కి అయితే ఉండాలి అంటే ఇది చేసుకోవాలి ఇప్పుడైతే ఎండ్ ఇప్పుడైతే చూస్తూ ఉన్నారు కదా ఈ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ప్లేట్ని అయితే మీరు క్లోజ్ చేసేసి ఫిఫ్ ఇప్పుడైతే గ్యాస్ని వచ్చి సిమ్ చేసేయాలి ఫుల్గా సిమ్ చేసేసి ఈ టాప్ ఆఫ్ ద ప్లేట్ ఒక హెవీ ఒక కొంచెం వెయిట్ ఉండేది ఏమన్నా ఒక స్టోన్ అయితే నేను యూస్ చేశాను పెట్టేయాలి ఇదైతే ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉండాలి ఇంక ఇప్పుడైతే చూస్తూ ఉన్నారు కదా బ్రెడ్ని అయితే నేను ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఇలా స్క్వయర్ షేప్స్లో మీరైతే ఏ షేప్స్లో కావాలనో ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇదైతే స్క్వయర్ అయితే బాగుంటుంది ఇంకా కొంచెం పెద్దగాను తెలుస్తుంది సో ఇలా షేప్స్ అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యే కురిసేయాలి బాగా కొంచెం బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే ఇప్పుడు మీరు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హీట్ అయిన ఆయిల్ అయితే ఇప్పుడు మీరు ఈ ఒక బెడ్ పీసెస్ని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే కొంచెం బ్లాక్ అయితే బ్లాక్ అయితే టర్న్ అయిపోతుంది ఇంక ఇక్కడ చూస్తూ ఉండదు కదా ఇలా వేసేసి ఇవైతే బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మీరైతే దీన్ని ఇంకా తీసేయచ్చు ఇక్కడ చూస్తుంటారా ఇదైతే రోస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను ఆయిల్ చూస్తుంటారు కదా ఇలా అయితే తీసేయండి ఇదైతే ఎన్ ఐ మీన్ ఇప్పుడు చేస్తే మీరు ఎన్ని అవర్లు పెడితే కూడా క్రిస్పీగానే ఉంటుంది ఇది ఒక స్నాక్గా కూడా ఆయిల్ ఫ్రీగా మీరు మీరు కిడ్స్కి అయితే ఇవ్వచ్చు ఇప్పుడైతే నేను చూసాను చూపిస్తాను అది ఎంత ఇదిగా ఉంటుందని ఇక్కడ చూస్తానారా ప్రెస్ చేస్తే కూడా ప్రెస్ అవ్వదు ఇంకా మీరు రైస్లో వేస్తే కూడా ఈ అవుద్ది ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే చూడండి రైస్ ఎలా ఎంత బాగా కుక్ అయిందని స్మెల్ అయితే సూపర్ ఉంటుంది చాలా ఈజీ అండ్ ఒక టెన్ మెంబర్స్కి ఒక ఫంక్షన్కి అయితే కూడా మీరే కుక్ చేసేయచ్చు చేసేసి ఇప్పుడైతే ఇందులో అయితే మీకు ఎంత కావాలో అంత బెడ్ పీసెస్ని అయితే దీంట్లో వేసుకోవచ్చు లేదంటే మీరు క్రంచిగానే ఉండాలి అంటే ఇప్పుడు ఇందులో యాడ్ చేసే కాబట్టి ఎక్స్ట్రా ఫ్లేవరు అవన్నీ అయితే యాడ్ అవుతుంది లేదంటే క్రంచిగా కూడా మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక సూపర్ మిక్సీ ఇచ్చేసి దీన్ని నేనైతే ఇలా అయితే సర్వ్ చేస్తాను హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్